ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం కోసం సీఎం జగన్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. లజ్జి సెంటర్లోని జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో గాదే మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్ నోటికి వచ్చినట్లు మాట్లాడటం బాధాకరమని, అసమర్థత ముఖ్యమంత్రిని ప్రజలు పక్కన పెట్టే రోజులు దగ్గర పడ్డాయని జోషిన్ చెప్పారు. పార్టీ నాయకులు నాయక్ కమల్, ఆళ్ల హరి, బిట్రగుంట మల్లిక తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంట్లో నుంచి ఇల్లు వదిలి బయటికి వచ్చారని సంతోషించే టైంలోనే అతని శాతగానితనాన్ని బయట పెట్టుకున్నాడు. ఒక శాతగాని వ్యక్తి శాతైనాడుతో తన్నులు తిన్న తర్వాత కూర్చుని ఏ విధంగా శాపనార్థాలు పెడతాడో మామూలుగా మనం నిజ జీవితంలో ఊర్లో చూస్తూ ఉంటాం. బలంగా ఉన్నవాడు దబిదబినాలు కొట్టేసిన తర్వాత ఈ తన్నులు తిన్నవాడు ఏం చేస్తాడు, పాపం అడు కూర్చుని వాడికి శాపనాలు పెడతా ఉంటారు. ఆ టైపులో నిన్న శాతగాని తనన్నంతా కూడా బయటేసుకున్నటువంటి ఒక శాతగాని ముఖ్యమంత్రి గారి ప్రసంగం రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. పాప నరసరావుపేటలో ఏదో వాళ్ళ కార్యకర్తలకి వాలంటీర్లు ఇచ్చాం కదా, వాళ్ళు బాధపడిపోతున్నారని ఏదో సన్మాన కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఓకే, గవర్నమెంట్ సొమ్ముతో నీ ప్రైవేట్ కార్యక్రమం చేసుకుంటున్నావు అది, అయినా విపక్షాలుగా ప్రతిపక్షంలో మేమేం అనలేదే. వాళ్ళకేదో పాపం బతకడానికి లేకుండా ఒక 5,000తో కట్టడి చేసి నువ్వు, వాళ్ళు ఏ ఘనకార్యాలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు, కానీ నువ్వు అక్కడికి వచ్చి మాట్లాడేది విశ్వసనీయత లంచాలు లేని, ఒక 5,000 రూపాయలతో ఒక వ్యక్తి కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడా అట్లా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం నీకెట్లా లేదు, జనంకు లేదు అనుకుంటున్నావా? మీ వ్యవస్థల్ని నీ కార్యకర్తల్ని పెంచి పోషిస్తూ నువ్వు రాష్ట్ర సంపదని దోసి పెడుతున్నావని ప్రతి ఒక్కరు తెలుసు. ఏదో మాట్లాడుతూ నీ ప్రెస్టేషన్కు పోయి నీ శాతకంతనాన్ని బయటేసుకుని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావనే విషయం కూడా మర్చిపోయి జుట్టుల దాకా వచ్చేసావా నువ్వు? నీ జుట్టు ఎవరో పీకడం ఎందుకు? నువ్వే పీక్కుంటున్నావు కదా, లోపల కూర్చొని చేస్తున్నది అదే కదా నువ్వు. నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాక 3 సంవత్సరాల నుంచి ఇంట్లో కూర్చొని నీ జుట్టు నువ్వు పీక్కుంటున్నావు. ఎవడో పీకాల్సిన అవసరం ఏమొచ్చి ఇంకా నీకు? నీ చుట్టూ ఉన్న వాళ్ళే పీకుతున్నారు, ఇంకొకటి తప్పనేమొచ్చా నీకు? అంటే ఏమి మాట్లాడుతున్నామో తెలియదు, ఏమి చేస్తున్నామో తెలియదు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని నువ్వు అనేది అందరూ చెప్తున్నారు. దాని నుంచి ఏదో డైవర్ట్ చేయాలి. ఇవాళ ఈ రాష్ట్రము ఎటు పోతుందో ఏ ఒక్కడికి తెలియదు. దీన్ని పక్కదారి మళ్ళించాలి. పక్కదారి మళ్ళించాలంటే ఏదో ఒకటి వాగాలి, మన స్థాయిని మర్చిపోయి వాగాలి. ఆ వాగుల్లో నుంచి వస్తున్నటువంటి భాష ముఖ్యమంత్రి గారిది అని చెప్తారు.